हाय एवरीवन, ना पेर डॉक्टर अहमद बाशा। मन एम अकाडमी यूट्यूब चैनल मी अंदर की स्वागत। ई वीडियो पैन क्लिक चेसिनंदुकु चला चला थैंक्स। మా నెట్ అడ్మిట్ కార్డ్స్ డౌన్లోడ్ కావడం లేదు సార్. మేము డీటెయిల్స్ అన్ని కరెక్ట్గా ఎంటర్ చేశాము, అయినప్పటికీ కూడా మా అప్లికేషన్ ఇన్వాలిడ్ అని చూపిస్తుంది. దయచేసి దీనికి ఒక సొల్యూషన్ చెప్పండి అని చాలామంది మాకు మెసేజ్ చేస్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఒక సింపుల్ థింగ్ ఏంటంటే, ఇక్కడ నెట్ ఎగ్జామినేషన్ని రెండు ఫేసెస్లో ఆర్గనైజ్ చేస్తున్నారు. ఫస్ట్ ఫేజ్ జూలై 9th, 11th, 12th. నెక్స్ట్ ఫేజ్ ఆగస్ట్లో కండక్ట్ చేస్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ చేసి మీ సబ్జెక్ట్ ఈ పర్టికులర్ లిస్ట్ అంటే మనకు పబ్లిక్ నోటీస్లో ఏ ఏ సబ్జెక్ట్స్ అయితే ఆర్గనైజ్ చేయబోతున్నారో 9th, 11th, 12th అందులో ఉందా లేదా అని ఒకసారి చెక్ చేయండి. డే 1, 9th జులై ఇప్పుడు ఈ సబ్జెక్ట్స్లో మీరు వెతికే సబ్జెక్ట్ ఉందా లేదా ఒక్కసారి చెక్ చేయండి. చాలామంది ఏం చెప్తున్నారంటే, సాంస్క్రిట్ ట్రెడిషనల్ సబ్జెక్ట్స్ని సాంస్క్రిట్ అనుకుంటున్నారు. సాంస్క్రిట్ సబ్జెక్ట్ వేరే, సాంస్క్రిట్ ట్రెడిషనల్ సబ్జెక్ట్స్ వేరే. మై డియర్ ఫ్రెండ్స్, అయితే ఇక్కడ తెలుగు ఎగ్జామినేషన్ కూడా పోస్ట్ పోన్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. దాంతోపాటు డే 2 ఈ ఎగ్జామినేషన్కి సంబంధించి యాజ్ వెల్ యాజ్ ఈ పర్టికులర్ సబ్జెక్ట్స్కి సంబంధించి, మొత్తం సబ్జెక్ట్స్కి సంబంధించి మీ సబ్జెక్ట్ ఇందులో ఉంటే అప్పుడు మీకు ఈ రకంగా ఇన్వాలిడ్ అప్లికేషన్ అని చూపిస్తే వెంటనే మీ మెయిల్ చెక్ చేయండి. సో ఈ సబ్జెక్ట్స్ కాకుండా రిమైనింగ్ సబ్జెక్ట్స్ ఎన్నైతే ఉన్నాయో, అది మేనేజ్మెంట్ కానివ్వండి, కామర్స్ కానివ్వండి, హిందీ కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, కంప్యూటర్ సైన్స్ కానివ్వండి, జియోగ్రఫీ కానివ్వండి, ఎన్విరాన్మెంటల్ సైన్స్ కానివ్వండి, ఈ సబ్జెక్ట్స్ ఏదైతే అన్ని సబ్జెక్ట్స్ ఉన్నాయో ఇవన్నీ మనకు ఆగస్ట్లో కండక్ట్ చేసే పాసిబిలిటీ ఉంది. అయితే చాలామంది ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే, ఎన్టీఏ నుంచి చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, ఎన్టీఏ కంప్లీట్గా అన్ప్లాన్డ్గా పోతుంది. ఇప్పుడు ఎన్టీఏ నుంచి మీరు ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకూడదు. కొన్ని రోజుల తర్వాత మేబీ ఎన్టీఏ తన యాక్టివిటీస్ని ఒక ప్రాపర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ద్వారా ఏమన్నా ముందుకు తీసుకెళ్ళచ్చేమో, కానీ ఇప్పుడైతే కంప్లీట్ అన్ప్లాన్డ్గా వెళ్తుందన్నమాట. అయితే ఎగ్జామినేషన్కి 3 రోజుల ముందు హాల్ టికెట్స్ రిలీజ్ చేయడం వల్ల చాలామంది ఆస్పిరెంట్స్కి రిజర్వేషన్స్ దొరకకుండా ఇబ్బంది పడుతున్నారు. అంటే మన ఎగ్జామినేషన్ సెంటర్ మన సిటీలోనే ఉండొచ్చు, అలా అని చెప్పేసి ప్రతి ఒక్కరి ఎగ్జామినేషన్ సెంటర్ వాళ్ళ సిటీలోనే ఉంటుందని గ్యారంటీ లేదు కదా. ఇక్కడ రిజర్వేషన్స్ ఇష్యూస్ ఉంటాయి, వేరే చోటికి వెళ్ళిపోయి ఉంటారు, వేరే చోట జాబ్ చేస్తుంటారు. ఈ నోటిఫికేషన్ పడినప్పుడు ఒక చోట జాబ్ చేసే వాళ్ళు నెక్స్ట్ అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి వేరే చోటకి వెళ్ళిపోయి ఉండొచ్చు. ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్, దాన్ని బేస్ చేసుకుని కొందరు ఇబ్బంది పడుతున్నారు. అయితే ఏ సబ్జెక్ట్స్ అయితే ఇప్పుడు నేను చూపించిన లిస్ట్లో ఉన్నాయో వాళ్ళకి ఈ రకంగా ఇన్వాలిడ్ అప్లికేషన్ వస్తే వెంటనే యూజీసీ కాంటాక్ట్ చేయండి, లేదా మీ మెయిల్ చెక్ చేయండి. ఒకవేళ ఇందులో మీరు కోరుకున్న సబ్జెక్ట్, మీరు రాస్తున్న సబ్జెక్ట్ లేదా, మీకు ఇప్పుడే అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ చెయ్యరు. మీకు మేబీ ఆగస్ట్ 2nd వీకో లేదా ఎగ్జామినేషన్కి 3-4 రోజులు ముందు రిలీజ్ చేస్తారో, ఇంకా మీ అడ్మిట్ కార్డ్స్ రావడానికి దాదాపు 4 రోజులు టైం ఉంది. ఇప్పుడే తొందరపడద్దండి, ఇప్పుడు మీరు ప్రిపరేషన్ మీద కాన్సన్ట్రేట్ చేయండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మై డియర్ ఫ్రెండ్. చాలామంది ఇన్వాలిడ్ అప్లికేషన్, మా అప్లికేషన్ రిజెక్ట్ అయిపోయిందా సార్, ఇది నా లాస్ట్ అవకాశం సార్, జేఆర్ఎఫ్ లాస్ట్ ఛాన్స్ సార్ అని చెప్పేసి వాళ్ళు చాలా ఎమోషనల్ అయిపోతున్నారు. మీరేం దీని గురించి ఆలోచించదండి మై డియర్ ఫ్రెండ్స్. ఏ సబ్జెక్ట్స్ అయితే ఈ పబ్లిక్ నోటీస్లో లిస్ట్ అయ్యాయో ఆ ఎగ్జామినేషన్స్ మాత్రమే ఫస్ట్ ఫేజ్ కండక్ట్ చేస్తున్నారు జూలైలో. సెకండ్ ఫేజ్ ఎగ్జామినేషన్స్ మాత్రము ఏ సబ్జెక్ట్స్ అయితే ఇక్కడ లిస్ట్ చేయలేదో అవన్నీ సెకండ్ ఫేజ్లో కండక్ట్ చేస్తారు మై డియర్ ఫ్రెండ్స్. అది ఆగస్టులో, దానికి సంబంధించి అడ్మిట్ కార్డ్స్ త్వరలోనే వస్తాయి. ఇక్కడ చూడండి, మనకు ఎగ్జామినేషన్స్ జూలైలో కండక్ట్ చేయబోతున్నారు, ఇంకోటి ఆగస్ట్లో కండక్ట్ చేయబోతున్నారు. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మన హాల్ టికెట్స్ ఏదైతే ఉన్నాయంటే, అడ్మిట్ కార్డ్స్ ఏదైతే ఉన్నాయో మనకు ఆగస్ట్ 1st వీక్లో రిలీజ్ చేస్తారు, కానీ ఇప్పుడే రిలీజ్ చేయరు మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్ ఇన్ వాచింగ్ దిస్ వీడియో మై డియర్ ఫ్రెండ్స్. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. యాజ్ వెల్ యాజ్ మీరు ఫస్ట్ టైం మన ఛానల్కి విజిట్ చేస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను రెగ్యులర్గా నెట్ సెట్ ఆర్ సెట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ జాబ్స్కి సంబంధించి, ఇంకా ఫ్యూచర్లో డిఎల్ జేఎల్ దానికి సంబంధించి కూడా వీడియోస్ని అప్లోడ్ చేస్తాను, యాజ్ వెల్ యాజ్ అప్డేట్స్ కూడా ఇస్తాను మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. వీడియోకి లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోదండి. దిస్ ఇస్ డాక్టర్ అహ్మద్ బాషా సైనింగ్ ఆఫ్. విల్ మీట్ again with many more videos. Jai Hind.